బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీతో ఇద్దామా, సుప్రీంకు వెళ్దామా, వేతన బకాయిలపై ఆర్థిక శాఖ తర్జన భర్జన, అక్టోబర్ 11లోగా 12% వడ్డీతో ఇవ్వాలన్న హైకోర్టు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు బకాయిలు పడిన వేతనాలు పింఛన్లను హైకోర్టు ఆదేశాల మేరకు వడ్డీతో ఇవ్వాలా లేదా అనే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. ఏదైనా అవకాశం ఉంటే వడ్డీ ఇవ్వకుండా కేవలం బకాయి పడిన వేతనాలు పింఛన్లనే ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు వడ్డీ చెల్లింపు అంశంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా సవాల్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఊరట లభిస్తే వడ్డీ ఇవ్వకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్టు సమాచారం. లాక్డౌన్ సమయంలో 2 నెలల పాటు ఉద్యోగులకు, పెన్షన్దారులకు ప్రభుత్వం సగం వేతనాలు, పెన్షన్లు మాత్రమే చెల్లించింది. దీనిపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా అక్టోబర్ 11లోగా 12% వడ్డీతో ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వేతన బకాయిలు చెల్లింపునకు గడువు దగ్గర పడుతుండటంతో నిధుల కోసం ఆర్థిక శాఖ అప్పుల వేట సాగిస్తోంది. అయితే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అడ్వకేట్ ఫీజులు, అధికారుల ప్రయాణ ఖర్చులు తడిసి మోపడవుతాయి. కాగా 2 నెలల బకాయిలు కలిపి ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 5,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ బడులకే ఓటు. కరోనా ప్రభావంతో ప్రైవేట్ నుంచి మారుతున్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు కారణమే. వలసల నుంచి తిరిగొచ్చిన వారు స్థానిక బడుల వైపు మొగ్గు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస లక్ష్మీనగర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతిలో తమ పిల్లలను చేర్పించేందుకు వచ్చిన తల్లిదండ్రులు. ప్రభుత్వ బడులు కలకలలాడుతున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు చాలామంది ప్రభుత్వ బడులు మెట్లు ఎక్కుతున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రైవేట్లో ఫీజులు చెల్లించలేని తల్లిదండ్రులు సర్కార్ బడిబాట పడుతున్నారు. చాలా గ్రామాల్లో ప్రైవేట్ బడులు లేకపోవడంతో పాటు సమీప పెద్ద గ్రామాలకు పిల్లలను పంపడానికి సౌకర్యాలు లేకపోవడం కూడా దీనికి కారణమవుతుంది. వలస ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు చేరుకున్న వారు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల ప్రక్రియ పట్టణాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుండటంతో సీట్ల కోసం ప్రధానోపాధ్యాయులకు సంప్రదిస్తున్నారు. వచ్చే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని చోట్ల మొదట ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరిలో సీట్లు మిగిలితే ప్రవేశాలు ఇస్తామని ప్రైవేట్ నుంచి వచ్చే విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతున్నారు. వలసల నుంచి సొంత ప్రాంతాలకు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన కూలీలు, ఇతర చిన్న ఉద్యోగాలు చేసుకునేవారు తిరిగి పెద్ద నగరాలకు ఎప్పుడు వెళ్తారో చెప్పలేని పరిస్థితి. దీంతో సమీపంలోని ప్రభుత్వ బడులనే ఆశ్రయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తక్కువ బడ్జెట్లో నడిచే ప్రైవేట్ బడులు మూతపడుతున్నాయి. వీటిల్లో చదివే వారిలో కొందరు ప్రభుత్వ బడుల వైపు చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో పెరిగే పిల్లల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా. మచ్చుకు కొన్ని. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస లక్ష్మీనగర్ పురపాలక ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో చేరేందుకు 120 మంది ప్రైవేట్ విద్యార్థులు వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటి వరకు 160 మందికి ప్రవేశాలు కల్పించారు. విజయనగరంలోని కస్బాలో ప్రవేశాల కోసం 30 మంది ప్రధానోపాధ్యాయుల్ని సంప్రదించారు. విజయవాడలోని టంగుటూరు ప్రకాశం పంతులు పురపాలక పాఠశాలలో 6వ తరగతిలో ఇప్పటి వరకు 270 ప్రవేశాలు నిర్వహించగా ఇందులో 60 మంది ప్రైవేట్ బడుల నుంచి వచ్చిన వారే. నెల్లూరులోని కురగంటి నాగిరెడ్డి పాఠశాలలో ప్రవేశాల కోసం 237 మంది ప్రైవేట్ విద్యార్థులు వచ్చారు. ముందుగా ప్రభుత్వ విద్యార్థులకే ప్రాధాన్యం ఇవ్వడంతో సీట్ల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నందున వడపోతకు ఏదైనా పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. 21 తర్వాత మరింత పెరిగే అవకాశం. ఈ నెల 21 తర్వాత ప్రవేశాలకు వచ్చే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పట్టణాల్లో చిన్న చిన్న బడులు మూతపడడం, పేదవారు ఆదాయం కోల్పోవడం వల్ల పురపాలక పాఠశాలలపై ప్రవేశాల ఒత్తిడి పెరుగుతోంది అంటూ రామకృష్ణ అధ్యక్షుడు పురపాలక ఉపాధ్యాయ సమైక్య వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం మనం గమనించవచ్చు. 35,000 మంది గురువులకు బదిలీలు.
విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా చేసిన హేతుబద్ధీకరణతో సుమారు 15,000 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. వీరు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారుల వెబ్సైట్లో నమోదు చేయనున్నారు. వీరు కాకుండా 8 సర్వీస్ పూర్తి చేసుకున్న వారు మరో 20,000 వరకు ఉన్నారు. అంటే ఈసారి మొత్తంగా 35,000 మంది తప్పనిసరిగా బదిలీ కానున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి పాఠశాలల కేటగిరీలు, ఖాళీలు, ప్రాధాన్య కోటా వినియోగం వివరాలను నమోదు చేయాలని జిల్లా విద్యాధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. హెచ్ఆర్ఏ 20%, 14.5%, 12% ఉన్నవి బడుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఐచ్ఛికం ఇవ్వగానే ఆ పాఠశాల ఏ కేటగిరీ కిందికి వస్తుందో తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఖాళీల వివరాలను ఆన్లైన్లో ఉంచనున్నారు. వీటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నమోదు చేయనుంది. 8 సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 పూర్తి చేసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు గతంలో ప్రాధాన్య కేటగిరీని వినియోగించుకున్నారా లేదా అన్నది నమోదు చేయనున్నారు. ఈ సదుపాయాన్ని 8 ఒకసారి మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 20 ఏపీ సెట్ రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష అనగా ఏపీ సెట్ను డిసెంబర్ 20 నిర్వహించనున్నట్లు ఏపీ సెట్ సభ్య కార్యదర్శి ఆచార్య కె శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5 వరకు దరఖాస్తును స్వీకరిస్తామని అన్నారు. 1,000 అపరాధ రుసుముతో అక్టోబర్ 12 వరకు, 2,000 అపరాధ రుసుముతో అక్టోబర్ 21 వరకు, 5,000 అపరాధ రుసుముతో నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. డిసెంబర్ 12 నుంచి www.apset.net.in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక జాగ్రత్తలతో మహిళా వర్సిటీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు. ప్రత్యేక జాగ్రత్తలతో సెప్టెంబర్ 21 నుంచి 26 వరకు మహిళా యూనివర్సిటీ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాతో ఎంసెట్ రాయలేని విద్యార్థులకు వెసులుబాటు. 25 ప్రాథమికకి విడుదల. కరోనా సోకి ఎంసెట్కు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. గురు శుక్రవారాల్లో 4 విద్యార్థులు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని నివేదిక చూపగా వారిని పరీక్షకు అనుమతించలేదు. వీరు సహాయ కేంద్రానికి దరఖాస్తు చేసుకోగా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ రవీందర్ తెలిపారు. ఈ నెల 25 ఎంసెట్ పూర్తి కాగానే ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. మొత్తం 41,019 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 34,087 మంది పరీక్ష రాశారు. ఒప్పంద అధ్యాపకులకు 12 వేతనం ఇవ్వాలి. ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో పనిచేసే తమకు 12 వేతనం ఇవ్వాలని ఒప్పంద అధ్యాపకులు డిమాండ్ చేశారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖలో ఒప్పంద ఉపాధ్యాయులకు ఇస్తూ తమ వరకు వచ్చేసరికి కేబినెట్ ఆమోదం లేదని ఆర్థిక శాఖ అధికారులు పేర్కొంటున్నారని వెల్లడించారు. ఈసారి ఇంతవరకు ఇంటర్, డిగ్రీ అధ్యాపకుల సేవలను పునరుద్ధరించలేదని కూడా పేర్కొన్నారు. కాబట్టి ఒప్పంద అధ్యాపకులకు 12 వేతనం ఇవ్వాలని, దానికి సంబంధించిన అనుమతులు కూడా ప్రభుత్వం ఇవ్వాలని ఇక్కడ కోరుతున్నారు. బడి బయట పిల్లలపై దృష్టి పెట్టండి మంత్రి సురేష్. బడి బయట పిల్లలపై దృష్టి పెట్టాలని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో కార్యనిర్వాహక పాలక వర్గ సమావేశం నిర్వహించారు. నాడు నేడు పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. 23 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చివరి విడత పీహెచ్డీ ఫుల్ టైం ప్రవేశాలను ఈ నెల 23 నిర్వహించనున్నట్లు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీ ఆర్సెట్ ర్యాంకుల ఆధారంగా వర్సిటీలోని పాత ఎంబీఏ భవనంలో ప్రవేశాలను నిర్వహించనున్నారు. మరి ఇదివరకే ఏపీ ఆర్సెట్ అనేది నిర్వహించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి అందులో వచ్చినటువంటి ర్యాంకుల ఆధారంగా ఎస్వి యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాలు అనేవి నిర్వహిస్తున్నారు. డిఎడ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించండి ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు లేఖ. 2018-20 విద్యా సంవత్సరంలో 27,000 మంది విద్యార్థులు యాజమాన్య కోట కింద డిఎడ్ అడ్మిషన్లు తీసుకుని శిక్షణ పొందారని, వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి శుక్రవారం లేఖ రాశారు. యాజమాన్యాలు మోసం చేసి బోగస్ అడ్మిషన్లు ఇచ్చాయని, వాటికి అనుమతి లేనందున పరీక్షలు నిర్వహించలేమని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని పేర్కొన్నారు. అడ్మిషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. ఈ స్థితిలో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని,
యాజమాన్యాలు చేసిన తప్పుకు విద్యార్థులను బలి చేయడం న్యాయం కాదని తెలిపారు. లక్షలాది రూపాయల ఫీజులు చెల్లించారని, శిక్షణ తీసుకున్నారని, అర్హత పొందారని పేర్కొన్నారు. కావున వెంటనే పరీక్షలు నిర్వహించి వారి భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 28న జరిగే కౌన్సిలింగ్ లో అడ్మిషన్లు పొందే విద్యార్థులతో పాటు యాజమాన్య కోట విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలని, అనుమతి లేకుండా సంస్థలను నడిపి అడ్మిషన్లు నిర్వహించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు కూడా ప్రతిరోజు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.